బడుగు బలహీన వర్గాలు సమాజంలో ప్రతి ఒక్కరు సమాన హక్కులతో బ్రతకాలని రచించబడ్డ భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగేమెల్లి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన అనంతరం సీతక్క మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రవలి, జిల్లా అధ్యక్షుడు నల్లల కుమారస్వామి, రాజేందర్ గౌడ్, రవిచందర్, వెంకన్న, రవి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు మన రాజ్యాంగం గొప్పది, ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులను పూజిద్దాం, గౌరవిద్దాం, వాళ్ళ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం తప్ప నాయకుల యొక్క ఆవేశం కోసమో అధికారం కోసమో లేకుంటే విభజన రాజకీయాల కోసమో రాజ్యాంగాలను కాలరాసుకుంటే రాబోయే కాలంలో ఒక్క వ్యక్తికి కూడా హక్కు రాదు. ఇవాళ తెలంగాణ వచ్చిన కాడి మనం చూస్తున్నాం, కేంద్రంలో మోడీ గారు వచ్చిన కాడి మనం చూస్తున్నాం. ఎవరికైనా నిజంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? ప్రశ్నించే హక్కు ఉందా? మీడియాకు వాస్తవాలు చూపించే ధైర్యం ఉందా? ఎక్కడికక్కడ నియంత్రణంలో కట్టిపడేస్తే మనం ప్రతి ఒక్కరం అంటాం భారత రాజ్యాంగం మాకు ఈ హక్కు ఇచ్చింది, భారత రాజ్యాంగం నాకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది, భారత రాజ్యాంగం అందరితో సమానంగా జీవించే హక్కు ఇచ్చింది అని చెప్తా ఉన్నాం. కానీ ఇలాంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మార్చి కొంతమంది పెత్తనం కోసమో, కొంతమంది ఆధిపత్యం కోసమో, కుటుంబ రాజ్యాల కోసమో ఇవాళ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కూల్చాలన్నటువంటి కుట్రలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్దిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్దిల్లాలి భారత రాజ్యాంగం, వర్దిల్లాలి భారత రాజ్యాంగం.